ప్రకాశం జిల్లా దర్శిలో సిఐ మోయిన్ ఎస్ఐ రామకోటయ్య సద్భావన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంతర్వేది ఘటన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉందని, మత విద్వేషాలు లేదా ఘర్షణాత్మక ఘటనలు ఎక్కడ జరిగినా ఉపేక్షించేది లేదని, దర్శి మండలంలో ఎటువంటి అవాంఛిత సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టామని, మండలంలోని అన్ని దేవాలయాలలో మసీదులలో చర్చిలలో సీసీ కెమెరాలు అమర్చేందుకు అందరికీ ఆదేశాలు జారీ చేశామని ఆయన అన్నారు. కరోనా నేపథ్యంలో దర్శిలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దుకాణాలు తెరుచుకునే అనుమతులు ఉన్నాయని, మెడికల్ షాపులు మాత్రం సాయంత్రం 6 గంటల వరకు తీసుకోవచ్చని, నిబంధనలు అతిక్రమించి షాపులు తెరిచిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. అలాగే ప్రజలు కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, లేనిచో ఫైన్లు వేయబడనని ఆయన తెలియజేశారు. అందరం కలిసిమెలిసి అన్నదమ్ములుగా బ్రతుకుతున్న సమాజం ఉన్నది. మతం అనేది మత్తుబందు లాంటిది, మతం అనేది మత్తుబందు లాంటిది. ఆ మతాన్ని మతం సాగుతూ ప్రజల్ని విడదీసే ప్రయత్నం జరుగుతూ ఉంది. కొన్ని రకాల పార్టీలకు అదే ఎజెండా, కొన్ని రకాల పార్టీలకి అదే ఎజెండా. ఆ ఎజెండాతో సమాజాన్ని విడదీసి చీల్చేసి తమ పబ్లిసిటీ పెంచుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు మధ్యాహ్నం నేను గుప్తంగా అక్కడ వెళ్ళాను. నేను నాతో సిబ్బంది కూడా వచ్చారు. చక్కగా నేను కూడా పూజ చేసుకున్నాను, దండం పెట్టుకున్నాను. నాకు పూజ చేసి దండం పెట్టుకొని అమ్మవారికి దండం పెట్టుకొని మీటింగ్ మాట్లాడుకుని వచ్చాను. ఏదైనా ఉంటే నేను చర్చి కూడా వెళ్తాను. నేను అద్దంకిలో ఎస్ఐగా పనిచేసేటప్పుడు 2009లో నాకు ప్రమోషన్ వచ్చింది. ప్రజలంతా ఎంత శాంతియుతంగా సత్తాన్ని గౌరవిస్తారని అమరికేసి ఇచ్చింది. కాబట్టి దయచేసి సాధించిన దాని ప్రకారం అన్ని మేము దర్శి మండలంలో ఉన్న అన్ని టెంపుల్స్ చర్చీలు మాస్కుల లిస్టు తీస్తే ఆల్మోస్ట్ 150 పైన వచ్చారు. అన్ని టెంపుల్స్ కానీ అన్ని మన మండలం అంటే చిన్న చిన్న పోలేర గుళ్ళు ఉంటాయో వాటితో కూడా కలుపుకొని అన్నిటికి సంబంధించి వాళ్ళ అక్కడ ఉండే వాళ్ళ యొక్క పూజారులు కానీ ఇమాములు కానీ చర్చిలో పాస్టర్లు కానీ అందరూ డీటెయిల్స్ తీసుకున్నాము. కొన్ని కొన్ని ఉన్నాయి. దయచేసి మీ విలేజ్లో మీరు కొన్ని గుళ్ళు పూజలు పూజ చేయటం కానీ అదే కానీ దూరంగా ఉంటుంది. విలేజ్ దూరంగా ఉంటుంది. అటువంటిది మీ విలేజ్కి అంతగా ఉండి కొంచెం విలేజ్ గుడికి పక్కన ఉండే వాళ్ళని కొంచెం మోటివేట్ చేసి ఆ గుడికి ఎట్టి పరిస్థితుల్లో నైట్ పూట వాలంటీర్లు ఉంటారు, మహిళా పోలీసులు ఉంటారు, వాళ్ళందరికీ మేము సీఎం గారి ఆదేశాలందరికీ మేము చెప్తాము. మీరు కూడా దయచేసి కొత్త వాళ్ళు ఎవరైనా విలేజ్లోకి వచ్చి ఏదైనా జరిగినా ఇమీడియట్గా మీరు అలాంటి ఏమన్నా ఖచ్చితంగా గమనించి ఎటువంటి పరిస్థితులు మన దర్శిలో ఇటువంటి సంఘటనలు ఎప్పుడు జరగలేదు, జరగకుండా మనకు సహకరిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. మన దర్శి ఎస్ఐ గారికి అట్లనే మన పట్టణ పుర ప్రముఖులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అందరికీ కూడా నా నమస్కారం. నేను భారతీయ జనతా పార్టీలో గత 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. మన దర్శి పట్టణంలో కానీ పరిసర ప్రాంతాల్లో కానీ అందరికీ కూడా సుపరిచిస్తుంది. 1500 కేసులు నాకు తెలిసి ఇంకొక 2-3 వేలు ఎక్స్ట్రా ఉంటాయి. 2-3 వేల కేసులు ఎక్స్ట్రా ఉండేవి. ఎంతమంది చనిపోయారో కరెక్ట్ లెక్క కూడా లేదు. జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఈ మీటింగ్ సద్భావన మీటింగ్ ఏంటంటే నాకు ఆయాసం వచ్చేసింది. నాకు కరోనా వచ్చి 2 నెలలు అయింది. ఎఫెక్ట్ ఇంకా ఉంది, నాకు ఎఫెక్ట్ ఇంకా ఉంది. ఇంకోటి కూడా చెప్తున్నాను, మాకు 2 నెలల క్రితం కరోనా వచ్చినప్పుడు మందులు ఇచ్చాడు. తేడా చెప్తున్నాను, 2 నెలల క్రితం మందులు ఇచ్చాడు మాకు. ఆ మందులు ఇప్పుడు బ్యాన్ చేసేసాడు. ఆ మందులు ఇప్పుడు బ్యాన్, మేము ఏదైతే వాడామో ఆ మందులు ఇప్పుడు బ్యాన్ చేసేసాడు.
అవి వాడితే చాలా డేంజర్. అలాగే మేము వాడినాం, అందుకే ఇక వాడి దూరపడాలి. చాలా డేంజర్. కరోనా వస్తే వాడు చిరిగిపోయింది అని అంటున్నారు, కానీ మనమంతా మన భారతదేశం సెక్యులర్ దేశం. మనమంతా మన సమాజంలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ అంతా సోదరభావంతో ఉన్నాం. ఎవరు ఎవరి మతం వాడిదే, అన్ని మతాల సారాంశం కూడా ఒకటే. ఇప్పుడు ఇక్కడ ఉంది మన సద్భావన అనేది, దాని కింద అన్ని మతాల సారాంశం ఒకటే అని కూడా ఉంది. మనం ఏంటంటే పుట్టుకతో ఏదో ఒక మతం ఉండాలి. ఇప్పుడు మనిషి మతం కానీ కులం కానీ ఎట్లా వస్తుందంటే పుట్టుక,